వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు సన్సెట్ చూసారా ఎంత బాగుందో. సో నేను మీ అందరి కోసం బిఫోర్ సన్సెట్ అయిపోయింది ఇప్పుడు, అండ్ మీకు సన్సెట్ పిక్చర్ వీడియో తీశాను. సో చూసాను ముందది. చూసారు కదా సన్సెట్ వ్యూ ఎంత బాగుందంటే, చాలా బాగుంది. లైక్ హాట్ లవ్ అనేది కరుగుతూ వస్తుంది స్కై నుంచి. సో ఈరోజు ఈవినింగ్ కదా, సో మీ అందరి కోసం నేను ఇవాళ కుకీస్ బేక్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీళ్ళకెళ్ళే ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఏంటి చూస్తారు కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆర్ ఫీచర్ అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో షుగర్ పౌడర్ వేసుకొని మనం దాన్ని జల్లించుకోవాలి. సో చల్లించుకున్న తర్వాత పంచదార పొడి అంటే ఏమీ లేదు, కొంచెం పంచదార తీసుకొని మిక్సీలో వేస్తే అదే పంచదార పొడి, కానీ కొంచెంసేపు టైం పడుతుంది. దాంట్లో షుగర్ బాల్స్ అనేవి ఉంటాయి. సో జాగ్రత్తగా జల్లించుకోండి. సో దాని తర్వాత ఒక కప్పు ఘీ అంటే నెయ్యిని తీసుకొని మీరు ఒక విక్సర్ ఆర్ ఎగ్ బీటర్తో దాన్ని మీరు మిక్స్ చేయండి. అది నేను ఎగ్ బీటర్ ఎందుకు చేయమంటున్నానంటే, లైక్ ఇది ఇంకా సాఫ్ట్గా రావటానికి. మిక్చర్ అనేది ఎంత సాఫ్ట్గా వస్తే మనకి బిస్కెట్స్ అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. సో మిక్సర్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో గైస్ చూసా కదా, మిక్సర్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫిల్టర్ తీసుకొని దాంట్లో ఒక గోధుమ పిండి, ఒక కప్పు గోధుమ పిండి అండ్ వీట్ ఫ్లోర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు మిక్స్ చేసుకోవాలి. సో నేను హ్యాండ్తో మిక్స్ చేసుకుంటాను. మీకు ఎలా వీలవుతే అలా మిక్స్ చేసుకుంటాను. హ్యాండ్తో మిక్స్ చేస్తే లైక్ బిస్కెట్స్ అనేది ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఎందుకంటే మనం చేతితో కలిపే విధానం వేరు, స్పూన్తో కలిపే విధానం వేరు. సో మిక్సర్ అనేది గట్టిగా ఉంది చాలా. సో కాబట్టి కొద్ది కొద్ది నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర సరిపడా నెయ్యి లేకపోతే ఏం చేయాలంటే, టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని మీరు బాగా కలుపుకోవాలి. కానీ నేను ఆయిల్ వేయలా, ఏమీ వేయలేదు. సో మిక్సర్ అనేది మనకి రెడీ అయిపోయింది. మిక్సర్ అనేది రెడీ అయిపోయినట్టు మనకి ఎలా తెలిసిద్దంటే, ఆ పిండి అనేది ఏదన్నా ఉంటుంది కదా, ఆ పిండి అనేది మనం హాఫ్గా కట్ చేయాలి. హాఫ్గా కట్ చేస్తే ఆ స్మూత్నెస్ అని వస్తే మనకి మిక్సర్ అనేది రెడీ అవుతుంది. పక్కన పెట్టేసుకొని ఒక స్టీల్ ప్లేట్ ఆర్ దాని పేరంటే చపాతీ ఉంటుంది కదండి, చపాతీ దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు, కాబట్టి దాన్ని తీసుకొని అద్దుకుంటూ ఉండాలి. అది మరీ ఫ్లాట్గా అయిపోయింది చూసారు కదా దాంట్లో, అలా అవ్వకూడదు. అవి కొంచెం థిక్ లేయర్గా ఉండాలి. అలా ఫింగర్ ప్రింట్స్ పడింది అనుకోండి మీకు బిస్కెట్స్ అనేవి సరిగ్గా రావు. సో ఇప్పుడు మా చెల్లి ట్రై చేస్తానండి. సో చూద్దాం ఎలా వస్తుందో. సో అంత థిక్గా రావాలి, తను అయితే బాగా చేస్తుంది. దాని తర్వాత గ్లాస్ ఎనీ బాటిల్ క్యాప్ తీసుకొని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మూన్, సర్కిల్ అండ్ స్క్వేర్ కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని తినచ్చు. మీకు చాలామంది టైగర్ బిస్కెట్స్ ఎలా చేయాలో అడుగుతున్నారు. టైగర్ బిస్కెట్స్ కూడా సేమ్ రెసిపీ, కానీ మనం మూన్ బిస్కెట్స్ అనేవి కొంచెం పెద్దగా కట్ చేసుకుంటాం. టైగర్ బిస్కెట్స్ అనేవి మనం చిన్నగా కట్ చేసుకుంటాం, అంతే తేడా. ఒకవేళ మీకు అతుక్కుపోతాయి అనుకుంటే దాన్ని
ఒక చాకుతో కింద నుంచి లేపి దాన్ని ఒక ప్లేట్లో ప్లేస్ చేసుకోవాలి. సో లాస్ట్గా పింజుల పైన పిండి మధ్యని కూడా ఒక బిస్కెట్ ఒక సర్కిల్ బిస్కెట్ నేను చేసేసాను ఇక్కడ గ్లాస్తోనే. సో అండ్ గాయస్ ఆ చిన్న చిన్న ముద్ద ఉంది కదా, ఆ ముద్దని నేనేం చేశానంటే దాన్ని మన చిన్న చిన్న టైగర్ బిస్కెట్స్గా చేశాను. సో ప్యాన్ అనేది మనం ప్రీహీట్ చేసుకున్నాము, దాంట్లో ఘీ అనేది డైరెక్ట్గా అప్లై చేయాలి బ్రష్తో. కుకింగ్ వాడతాం కదా ఆ బ్రష్తో యూజ్ చేసుకోండి. ఆ తర్వాత మనకు కుకీస్ అనేది నీట్గా కొంచెం కొంచెం దూరంగా ప్లేస్ చేస్తే కుకీస్ అనేవి బేక్ అవుతాయి. అవి 10 to 15 minutes పట్టచ్చు హై ఫ్లేమ్లో, 10 to 15 హై ఫ్లేమ్లో పెడితే లో ఫ్లేమ్లో కానీ వరకు 20 to 25 minutes పట్టచ్చు. ఇక నేను హై ఫ్లేమ్లో పెడుతున్నాను. సో హై ఫ్లేమ్లో పెట్టే వాళ్ళు అక్కడే నుంచొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి లైక్, ఎందుకంటే మనకి కుకీస్, సో కుకీస్ అనేవి మాడకుండా చూసుకో, ఎందుకంటే మనకి ఓవర్ బేక్ అయినా అవ్వచ్చు లేకపోతే లైట్ బేక్ అవ్వచ్చు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ గైస్ చాలామందికి బిస్కెట్స్ అనేది ఎక్కువ పట్టవు. సో ఏం చేయాలంటే సేమ్ అలానే ప్యాన్ అనేది ప్లేస్ చేసుకొని మనం కుకీస్ అనేవి వేరే ప్యాన్లో మనం ప్లేస్ చేసుకున్న తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బేక్ చేసుకుంటే కుకీస్ అనేవి ఎట్ ఏ టైం బేక్ అవుతాయి. సో దాని తర్వాత ఒక లిడ్ పెట్టేసుకొని ఒక 15 to 20 minutes అంత చూద్దాం. సో గైస్ కుకీస్ అనేవి బేక్ అయిపోయినాయి. సో క్రంచీ క్రంచీగా మళ్ళీ దాన్ని ఇక్కడ వరకు వస్తుంది. సో మీరు కూడా ఇంకో తప్పకుండా ట్రై చేయండి. గైస్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వి అండ్ ఆర్ ఆఫీషియల్. అండ్ గైస్ మీకు సన్సెట్ మళ్ళీ చూడాలన్నా అయితే చూసేయండి.